సమాజంలో మానవ జీవితం సజావుగా జరగాలంటే పెద్దలు అనేది ఊరుకో చెరువు ఒక సహకారి వైద్యుడు చాలా ముఖ్యమని వైద్యనారాయణ అన్నారు కాబట్టి వైద్యులు లేకపోతే చాలా కష్టం కాబట్టి షాద్నార్ ప్రాంతంలో ముఖ్యంగా జనాభా చాలా పెరిగింది అప్పటికి గతంలో కానీ ఇప్పటి చాలా పెరిగింది కాబట్టి ప్రజలకు అందుబాటులో వైద్యం ఉంటే చాలా సౌకర్యం దొరుకుతుంది ఎందుకంటే ఒక పేషెంట్ ఇక్కడ చాలా ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి యాక్సిడెంట్ అయినా జరిగిన వ్యక్తి హైదరాబాద్ పోవాలంటే ఎంత ఇబ్బంది అంతవరకు ఉంటాడా లేదా అది కూడా తెలియదు కాబట్టి ఇంత అందుబాటులో ఇంత సౌకర్యంగా ఉన్నందుకు చాలా సంతోషదగ్గ విషయం ఇటువంటి హాస్పిటల్ తెలివి కావాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి వైద్యం కాబట్టి ముఖ్యంగా బుగ్గారెడ్డి కాంప్లెక్స్లో బుగ్గారెడ్డి మనమలే డాక్టర్లు వాళ్ళే డాక్టర్లు అన్ని అంగులతోటి అన్ని సౌకర్యాలు కల్పించి అన్ని రకాల అంటే అన్ని సంబంధించి అంటే ఏ రోగానికి సంబంధించిన డాక్టర్లను కూడా స్పెషలిస్ట్ని పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు కాబట్టి వారి నిజంగా ప్రజల తరపున ధన్యవాదాలు తెలపాలి వాళ్ళందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేయాలని వారి విజ్ఞప్తి చేస్తున్నాను. షాద్నగర్ ప్రాంతం ఇప్పుడు ఇది ఒక హైదరాబాద్కి ఎక్స్టెన్షన్ కాకపోతే ఇక్కడ ఏ వైద్య ఎమర్జెన్సీ ఉన్నా కూడా హైదరాబాద్ పోవాలంటే దాదాపు 2 గంటలు టైం పడుతుంది ఆ ట్రాఫిక్లో పోవాలంటే ఆ 2 గంటలే చాలా అతి ముఖ్యమైన టైం అది. హైదరాబాద్కు పోయి ఎవరైతే బతకాలని ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే హైదరాబాద్కు పోవాలనుకుంటారో ఆ ఫెసిలిటీసు ఆ డాక్టర్లందరూ కూడా ఇలా షాద్నగర్లోనే బుగ్గారెడ్డి హాస్పిటల్లో ఏదైతే ఫెసిలిటీస్ ఇచ్చారో అది చాలా శుభసూచకం. అంటే షాద్నగర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్లో చూడాలి, హైదరాబాద్లో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా తెలిసినోడు ఉన్నాడా ఏదో ఒకనకు పోవాలి ఆ కన్ఫ్యూజన్లోనే సగం రోగం రోగులకు సగం ఇబ్బందులు అవుతాయి. ఎక్కడ పోకుండా కూడా ఇక్కడ షాద్నగర్లో బుగ్గారెడ్డి కాంప్లెక్స్ అంటే అందరికీ తెలుసు. అరే బుగ్గారెడ్డి కాంప్లెక్స్ పోదాం పగ్గేనే ఉంది అంటే ఇక్కడ అన్ని డాక్టర్లు అక్కడ ఉన్న ఎమర్జెన్సీ సదుపాయం ముఖ్యంగా ఎమర్జెన్సీ సదుపాయాలతోన చాలా అన్ని హంగులతోన ఆల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్తోన ఆయనకు ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్తోన న్యూరాలజిస్ట్ కావచ్చు, యూరాలజిస్ట్ కావచ్చు, లేకపోతే కార్డియాలజిస్ట్ కావచ్చు, ఎమర్జెన్సీ డాక్టర్స్ కావచ్చు, ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, అన్ని హంగులతోన అన్ని ఫెసిలిటీస్ ఇవాళ హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దొరికే ఫెసిలిటీస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా ఇవాళ బుగ్గారెడ్డి హాస్పిటల్నే దొరుకుతున్నాయి. అయినాక ఎవరో బయటికి వెళ్ళి వచ్చే డాక్టర్లు కారు, వాళ్ళే డాక్టర్లు వాళ్ళే నడుపుతున్నారు. 24 అవర్స్ సర్వీస్ ఇక్కడ ఇస్తే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ షాద్నగర్లో ఉన్న చుట్టుముట్టు ఉన్న పల్లెలోళ్ళు కావచ్చు, షాద్నగర్ వాళ్ళకు కావచ్చు, లేకపోతే హైవేలో పోయే వాళ్ళకు కావచ్చు. ఆ ఫెసిలిటీ వచ్చినందుకు రియల్లీ నేను బుగ్గారెడ్డి ఫ్యామిలీని ఆ డాక్టర్స్ని అందరిని కూడా నేను అభినందిస్తున్నా. ఈ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ సేవలను యూజ్ చేసుకునాలి అని ఒకటి సద్వినియోగం చేసుకునాలి. ఎవరు కూడా ఇప్పుడు హైదరాబాద్ పోయే అవసరం లేదు. హాస్పిటల్ ఏమైనా అయిందంటే ఈయన షాద్నగర్లోనే ఉందిలే అని అనేది ఉంది. అన్ని అంగులతోన నువ్వు ఏ పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో ఏమేమి ఉంటావో అన్నీ కూడా ఇక్కడ పెట్టిండ్రు. వాళ్ళకు నేను మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ఏరియా ఉన్న మన ప్రజలందరూ కూడా ఈ వైద్య సదుపాయాలను ఉపయోగించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే అంజయ్ యాదవ్ గారి స్వాస్థాలతోన ఇలా ఈ హాస్పిటల్ కూడా ఇనాగ్రేషన్ అయింది. తప్పకుండా అందరూ సహకరించి ప్రజలకు ఆయన కూడా ఇంతకుముందు అదే చెప్తున్నాం, మా దగ్గర వైద్య సేవలు ధర తక్కువ ఉన్నాయి, ఇది వచ్చినందుకు ఒక శుభ సూచకం అందరికి కూడా మంచి అయితే అని చెప్పిండు. మేమందరం కూడా
అదే కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కార్డియాలజిస్ట్, నేను మా బ్రదర్ డాక్టర్ అక్షయ్, కన్సల్టెంట్ నియనిటాలజిస్ట్. సో ఇప్పుడు హైదరాబాద్లో అందరికీ తెలుసు చాలా మంచి సదుపాయాలు ఉన్నాయి, ఆరోగ్యానికి ట్రీట్మెంట్ ఉండే సదుపాయాలు హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ మనకు షాద్నగర్లో అంత సదుపాయాలు లేవు, అంత దొరకట్లేదు, అందుకే హైదరాబాద్కి వెళ్తున్నారని మేము హైదరాబాద్లో హాస్పిటల్లో పనిచేసేటప్పుడు చూసాము. అక్కడికి వచ్చే వాళ్ళు షాద్నగర్ నుంచి చాలామంది ఉన్నారు, వాళ్ళు వచ్చి చెప్పారు మాకు, అంటే అక్కడికి రావడానికి మాకు కష్టంగా ఉంది. సో ఇదే సదుపాయాలు మాకు షాద్నగర్లో ఇస్తే మేము ఇక్కడ వరకు రావాల్సిన అవసరం కూడా ఉండదు మాకు అని నాకు చాలామంది చెప్పారు. అది చెప్పినప్పుడు మాకు ఆలోచన వచ్చింది, అరే అక్కడ పెట్టే అక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ మనం షాద్నగర్లో ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకున్నాము. ఇంకా మా తాతయ్య టైం నుంచి, బుగ్గారెడ్డి తాతయ్య చాలా ఇక్కడ చాలా రోజుల నుంచి ప్రజలకు చాలా సేవలు చేస్తున్నారు. తర్వాత మా నాన్నగారు మనోహరెడ్డి గారు చాలా సేవలు చేశారు. ఆ తర్వాత అది మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము ఆ ఉద్దేశంతో ఇంకా బుగ్గారెడ్డి హాస్పిటల్ని స్టార్ట్ చేశాము. సో ఇంకా మేము డాక్టర్లం కాబట్టి మేమే నడిపిస్తాము, మేమే డాక్టర్లను తెచ్చుకుంటాము. ఇంకా హైదరాబాద్లో ఎవరైతే చూస్తారో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేవారిని ఎవరు చూస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తారు. ఇంకా మనం హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ 24/7 క్రిటికల్ కేర్ సర్వీస్ మన దగ్గర ఉంది. అంటే ఇక్కడ మనకి ఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినా, ఏ పాయిజనింగ్స్ అయినా, ఏ పాము కాటులైనా, ఏవైనా హార్ట్అటాక్లైనా ఏమున్నా కూడా మనకి ఇక్కడ ట్రీట్మెంట్ చేసే సదుపాయాలు ఉన్నాయి. సో హైదరాబాద్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో దానికి కావాల్సిన క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ అంతా మనం ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. అదే కాకుండా ఓపీడీలో, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, అంటే న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్టులు, కార్డియాలజిస్టులు, ఆంకాలజిస్టులు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, గ్యాస్ట్రో సర్జన్లు అందరూ నా వారానికి ఒక రోజు లేదంటే 2 రోజులు వచ్చి చూసుకుంటూ వెళ్తారు. ఇంకా వస్తున్నారు, చాలా కావాలి అని ప్రజలకు కూడా అనిపిస్తే ఇంకా వారానికి 3-4 రోజులు వచ్చి చూడని కూడా రెడీ ఉన్నారు. సో అవన్నీ సదుపాయాలు ఇక్కడ ప్రొవైడ్ చేయాలని ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఇక్కడ.